Hi everyone, welcome to Job Updates in Telugu. So friends, manaki Andhra Pradesh lo nirudyogulaki oka shubhavartha ani cheppukovachu. So ivala manaki Andhra Jyoti newspaper lo oka న్యూస్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో ఇందులో ఏం తెలియజేశారంటే మొత్తం 20,000 కొలువులకు 20,000 ఉద్యోగాల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయబోతున్నారు అంటూ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాము. సో మనకి ఒకేసారి ప్రభుత్వ ప్రకటనలు 20,000 ఉద్యోగాలకు సంబంధించి 10,351 టీచర్లు, కొత్తగా 3,000 పోలీస్ పోస్టులు, ఆరోగ్యంలో 2,000, 1,500 పంచాయతీ సెక్రటరీలు ఒకేసారి ఆర్థిక శాఖ ప్రతిపాదనలో 2 క్యాబినెట్లో ఓకే చేసే అవకాశం ఉంది అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే సో ఒకేసారి 20,000 పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. వచ్చే నెల 2వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించే అవకాశం ఉంది. క్యాబినెట్ ఆమోదం తర్వాత ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. ఈ నెల 6వ తేదీన 10,351 టీచర్ పోస్టుల నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించారు. కానీ ఆర్థిక శాఖ కొర్రీలు వేయడంతో ఈ నోటిఫికేషన్ అనుకున్న సమయానికి రాలేదు. ఆ టీచర్ పోస్టులతో పాటు మిగిలిన అన్ని శాఖల్లోని ఖాళీలను ఒకేసారి భారీ స్థాయిలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ కోరింది. ఇప్పటికే గుర్తించిన 10,000 టీచర్ పోస్టులు కాకుండా వివిధ శాఖల్లో మరో 10,000కు పైగా పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు అందాయి. ఇందులో అత్యధికంగా పోలీస్ శాఖ నుంచి 4,000 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ఆర్థిక శాఖ దాదాపు 3,000 పోస్టులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇందులో అధిక శాతం కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ 1,600 పోస్టుల భర్తీకి ప్రతిపాదన పంపింది. వీటన్నింటినీ భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అలాగే అదే తరహాకు చెందిన మరో 400 పోస్టులు కలిపి వైద్య ఆరోగ్య శాఖలో 2,000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తుంది. ప్రజా సంక్షేమం, వైద్య సేవలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం చేస్తుంది. దీంతో ఆ శాఖకు అవసరమైనన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ తెలిపేందుకు ఆర్థిక శాఖ సిద్ధంగా ఉంది. పంచాయతీరాజ్ నుంచి మనకి 1,500 పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు అందాయి. ఆర్థిక శాఖ వీటిని యథాతథంగా ఆమోదించే అవకాశం ఉంది. నవ్యాంధ్రలో గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్న లక్ష్యంతో సో ఈ 1,500 పంచాయతీ సెక్రటరీలను వీళ్ళు నియమించాలని అనుకుంటున్నారు. ఇక పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. అలాగే అటవీ శాఖకు సంబంధించి దాదాపు 500 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 1,447 మున్సిపల్ టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. సో ఇవి కాకుండా వాణిజ్య పన్నులు, దేవాలయం, విద్యుత్, వ్యవసాయ శాఖల్లో కూడా పోస్టుల భర్తీకి చేపట్టనున్నారు. ఈ శాఖల్లో పోస్టుల భర్తీకి భారీ సంఖ్యలో ఉండబోదని తెలుస్తుంది. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వాటి భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఇప్పటికే ఆలస్యమైందని భావిస్తున్న ప్రభుత్వం వచ్చే క్యాబినెట్లో ఈ ప్రతిపాదనలు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తుంది. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు నియామకాలపై భారీ స్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ఈసారి అన్ని పోస్టుల భర్తీని ఏపీపీఎస్సీ ద్వారా పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఏదైతే పంచాయతీ సెక్రటరీలు 1,500 మనకి కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తామని చెప్పారో వాటిని కూడా ఇప్పుడు రెగ్యులర్ విధానంలో నియమించేందుకు ప్రభుత్వం ఆమోదించింది. సో త్వరలో జరగబోయే క్యాబినెట్ ఆగస్టు 2న జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో మనకి ఈ జాబ్స్కి సంబంధించి ప్రతిపాదన ఉండే అవకాశం ఉందని మనకి ఇక్కడ ఈ న్యూస్ ఆర్టికల్లో తెలియజేస్తున్నారు. సో ఎవరైతే ఏపీపీఎస్సీ విడుదల చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది. సో నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే మన ఛానల్ నేను అప్లోడ్ చేశాను. మీరు అప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఇప్పటికే టీచర్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి ఉండాలి 10,351 పోస్టులకు సంబంధించి. సో దానికి సంబంధించి ఆర్థిక శాఖ కొర్రీలు వేయడంతో సో అది కూడా లేట్ అయింది. సో ఈ ఏవైతే టీచర్ పోస్టులు, అలాగే పోలీస్ జాబ్స్ 3,000 పైగా, అలాగే పంచాయతీ సెక్రటరీలు 1,500, అటవీ శాఖలు 500, ఈ విధంగా మొత్తం అన్ని 20,000 ఉద్యోగాలను త్వరలో ఫిల్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉంది అని కూడా మనకి ఇక్కడ ఈ న్యూస్ ఆర్టికల్లో రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ 20,000 కొలువులకు సంబంధించి న్యూస్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత తప్పకుండా మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.